రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ముందు అక్కడ బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఒకసారి చూద్దాం. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని, రాజమండ్రి సిటీని అభ్యర్థుల్ని ఒకసారి చూస్తే గనక పార్లమెంట్ అభ్యర్థులు ఆదిరెడ్డి భవానీ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రౌతు సూర్యప్రకాశ్రావు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే మాగంటి రూప పార్లమెంట్ నుంచి చూస్తున్నాం, మాగంటి రూప పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఎం భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే అసెంబ్లీ చూద్దాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ తరపు నుంచి, అలాగే ఆకుల వీర్రాజు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. రైట్, ఇక ప్రస్తుతం అభ్యర్థుల వివరాలు ఏ విధంగా ఉంటే, సో రాజమండ్రిలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజాబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజాబాబు, పోలింగ్ ప్రక్రియ అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది, ఓటర్లకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేశారా, సో ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, ఇప్పటికే ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తానికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 15,33,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1584 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే ఈ రోజు ఎండ తీవ్రత ఉండే నేపథ్యంలో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాలను, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఉమెన్స్ కాలేజ్ దగ్గర మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము, వాటర్లో క్యూ లైన్ లో ఉండి తమ ఓటోకి వినియోగించుకునేందుకు ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అక్కడ ఎవరైతే పోలింగ్ హాజరవుతున్నారో వాళ్ళకి సంబంధించి గుర్తింపు కార్డులను కూడా ఇక్కడ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా 12 రకాల గుర్తింపు కార్డులను ఇక్కడ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఓటకు వేసుకునేందుకు కూడా అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి టీడీపీ అభ్యర్థినిగా మాగంటి రూప పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మార్గని భరత్ పోటీలో ఉన్నారు. రాజమండ్రి సిటీ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రౌతు సూర్యప్రకాశ్రావు పోటీలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల వీర్రాజు పోటీలో ఉన్నారు. అనపర్తి నియోజకవర్గం నుంచి వస్తే కనుక టీడీపీ నుంచి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ రాజానగరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పెందుర్తి వెంకటేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జక్కంపూటి రాజా పోటీలో ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రిలో మొత్తం రాజమండ్రి అర్బన్ లో 221 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 253,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 228 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 213,000 మంది ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 256 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 254,000 మంది ఓటర్లు ఉన్నారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 228 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 213,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తే పశ్చిమ గోదావరి, అంటే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి 192 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 176,000 మంది ఓటర్లు ఉన్నారు. నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి 216 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 203,000 మంది ఓటర్లు ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి 256 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 232,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తాన్ని చూస్తే కనుక అంటే ఇప్పుడు మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం మేరకు ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఈవీఎంలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ 7 గంటల నుంచే పోలింగ్లో
పాల్గొన్నారు. క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు మండపేట నియోజకవర్గంలో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా రాజోలు కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజోలు కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అంటే ఓటర్లు వచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అధికారి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈవీఎంలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. శ్రీనివాస్. రైట్. అలాగే రాజబాబు, ఓటర్ స్లిప్లకు సంబంధించి అక్కడ ఏమైనా సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తుతున్నాయా? ఓటర్లు ఏ విధంగా ఆ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం 10 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్లకు ఓటు వేసే విధానంలో ఏ విధంగా చెబుతున్నారు? ఓటును ఏ విధంగా వేయాలని వాళ్ళకి చెబుతున్నారు? కొత్త ఓటర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, ప్రస్తుతమైతే కనుక ఇక్కడ రాజమండ్రిలో మాత్రం ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తలేదు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయి. అంటే తొలిసారిగా ఏదైతే ఇప్పటి వరకు కొత్తగా తొలిసారి ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలింగ్ సిబ్బంది వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో వాళ్ళకి ఓటు హక్కు ఎలాగ ఇక్కడ ఈవీఎం ఎలాగ ఉపయోగించాలనేది కూడా ఇక్కడ సిబ్బంది స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ అయితే కనుక మనకున్న సమాచారం మేరకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తినట్టు మనకి మన దృష్టికి రాలేదు. ప్రస్తుతం అయితే కనుక అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా కొత్త ఓటర్లు కూడా వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతానికైతే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కొనసాగట్లేదు. ఓటర్లు మాత్రం ఏదైతే ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా ఆధార్ కార్డు కానీ వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటి ప్రూఫ్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఓటర్లకు మాత్రం సిబ్బంది అన్ని జాగ్రత్తలు చూపించి ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు. శ్రీనివాస్. అలాగే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఓటర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు జరుగుతున్న పోలింగ్కి సంబంధించి సదుపాయాలు బాగా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు, మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అంటే మీకు ఓటర్ వినియోగించుకోవడానికి వచ్చారు, ఇక్కడికి సదుపాయాలు ఎలాగున్నాయి మీకు వాతావరణం? ఉన్నాయండి, చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్స్, ఈ ఆటంకం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఏం తీసుకొచ్చారు, ప్రూఫ్ ఏం తీసుకొచ్చారు? ఆధార్ కార్డుని ఓటు స్లిప్ పట్టుకొచ్చు. మీకు ఇప్పుడు స్లిప్లు ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది ఉంది? స్లిప్లు బాగానే ఇచ్చారా? ఇచ్చారండి, బాగానే ఇచ్చారు, ఏ ఆటంకం లేదండి, అందరికీ బాగానే ఉంది. మీరమ్మా, మీరు నాకు కూడా చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైమా గతంలో వేసారా? ఫస్ట్ ఒకసారి వేసారండి. ఇప్పుడు ఏం తీసుకొచ్చారు మీరు? ఆధార్ కార్డు నుండి స్లిప్ పెట్టుకొచ్చాను. ఇక్కడ మీకు స్లిప్లు స్లిప్లు ఇవ్వడం కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, బాగానే ఇచ్చారు. మీరు చెప్పండి ఇక్కడ అంటే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజాబాబు ఇక